దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కొక్క రాష్ట్రం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రద్దు చేసుకుంటూ వెళ్తుంది. అయితే చివరికి నాలుగు రాష్ట్రాలు రద్దు చేయనటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత మిగిలిన మూడు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి ఒకే ఒక్క రాష్ట్రం రద్దు చేయకుండా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఈరోజు తుది తీర్పు అనేది వెలువడుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నిరాశ ఎదురయ్యింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ రాష్ట్రం ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. 10th ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలు జరపాలనుకుంటే అఫిడవిట్ ద్వారా వివరాలు చెప్పాలని, రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి అని ఆదేశించడం జరిగింది. పరీక్షలపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా సర్కారే బాధ్యత వహించాలంది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా స్పష్టం చేయాలి అని ఆదేశించడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు మన రాష్ట్ర గవర్నమెంట్ నుండి అఫిడవిట్ అనేది రావాలి, అంటే సంజాయిష్ అనేది ఇవ్వవలసినటువంటి సందర్భంలో అఫిడవిట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. అందుగురించి అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు అనేది ఇవ్వలేకపోయింది. ఎందుగురించి అంటే ఆల్రెడీ 2 PM తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో నిజంగా మళ్ళీ 2 డేస్ వరకు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎగ్జామ్స్ తప్పనిసరిగా కండక్ట్ చేస్తాము, జరుపుతాము అని చెబుతూ వస్తుంది. కానీ సుప్రీంకోర్టు ప్రకారం, నోటీసుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుప్రీంకోర్టు ప్రకారం కనుక చూస్తే దేశవ్యాప్తంగా అన్నీ రద్దు చేశారు, రిమైనింగ్ 3 కూడా రద్దు చేశారు, మీరు కూడా రద్దు